చందమామ బొమ్మల తాతయ్య ప్రముఖ చిత్రకారుడు శంకరన్ కనుమూ సార్ బేతాళుడిసే వారిని విక్రమార్క భుజాన వేసుకుని ఉండే చందమామ కథల పుస్తకానికి ముఖ చిత్రాన్ని శంకరన్ ఇచ్చారు. 96 ఏళ్ల శంకరన్ కొంతకాలంగా అనారోగ్యంతో ఇబ్బంది పడుతూ నిన్న తుదిశ్వాస విడిచారు. తమిళనాడు ఈరోడ్ ఆయన స్వస్థలం కాగా 1951లో చందమామలో చేరి 60 ఏళ్ల పాటు అనేక కథలకు ముఖ చిత్రాలు గీసి ఆబాల గోపాలాన్ని అలరించారు. చందమామ మూతపడిన తర్వాత రామకృష్ణ విజయంలో పనిచేశారు. శంకరన్ మృతి పట్ల తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ విచారం వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.